ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడం లేదని పార్లమెంటులో స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయమని కేంద్రం వెల్లడించింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని వివరించింది. దీంతో ప్రత్యేక రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు మధ్య అంతరం తొలగిపోయిందని తెలిపింది. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వివరించింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక నిధులు కూడా విడుదల చేశామని వివరాలైతే వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం సంచలన వ్యాఖ్యలైతే చేసింది. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం సంచలన వ్యాఖ్యలైతే చేసింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. ప్రత్యేక నిధులు ఏపీకి విడుదల చేశామని కూడా తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లే అని చెప్పి స్పష్టం చేసింది కేంద్రం, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏపీకి మరొకసారి కేంద్రం జలక్కిచ్చింది. ఏదైతే ఈ రోజు పార్లమెంట్ వేదిక కూడా ఈ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధిత మంత్రి జవాబిస్తూ కూడా ఏపీకి ప్రత్యేక హోదా లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించి ఏపీకి ప్రత్యేక హోదాని బదులుగా ప్రత్యేక అలాగే ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామంటూ కూడా కేంద్రం చెప్పింది. అయితే గతంలో ఏదైతే టీడీపీ ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైందంటూ కూడా అప్పుడు ప్రతిపక్షమైనటువంటి వైసీపీ 25 ఎంపీలు ఇస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ కూడా బీరలు పరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశాన్ని ఇటు ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు మొత్తం రాజ్యసభతో పాటు చూసుకుంటే 31 మంది ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించడంలో ఎందుకు విఫలం కూడా ప్రత్యేక హోదా వస్తుందంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి కేంద్రం జలక్కిచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద
గత కొన్నేళ్లుగా కూడా ఇది ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రత్యేక హోదా అనే అంశం మీద పార్టీలు కూడా పార్టీలు తలరాతలు కూడా మార్చినటువంటి ప్రత్యేక హోదా ఇప్పుడు లేదు అని చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండిపోతుంది, ఇటు వైసీపీది కానీ టీడీపీది కానీ అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా అయితే చర్చ నడుస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ వేడుకొండలు.